206 అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరిస్తున్న నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా పలాసలో మంత్రి సిదిరి అప్పలరాజు కాశీ బుగ్గలో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి సంఘీభావం తెలిపారు. నామినేటెడ్ పనులు, నామినేటెడ్ పదవులు, నామినేటెడ్ వర్క్స్ అన్ని కూడా 50% ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు ఇవ్వాలని చట్టం చేశారు. దీనివల్ల వాళ్ళకి మరింత ఆర్థిక స్వాతంత్రం సిద్ధిస్తుంది. అల్టిమేట్ గా ఆర్థిక స్వాతంత్రం సిద్ధిస్తేనే కదా సామాజిక వెనుకబాటు నుంచి మనం బయటపడగలం. మనం దానికోసమే ఈరోజు ప్రతి పేదవాడికి నవరత్నాల రూపంలో వాళ్ళ ఇంటికే సంక్షేమ పథకాలు పంపించినటువంటి గొప్ప పరిపాలన కూడా ఈరోజు మనం చూస్తా ఉన్నాం. సమాజం స్థాపించే దిశగా అడుగులు పడుతున్నటువంటి ఈ శుభ సందర్భంలో దానికి సూచికగా సామాజిక న్యాయం సూచికగానే ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నిలువెత్తి విగ్రహం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆవిష్కరించబడతా ఉంది. మరి దాని సంఘీభావంగా ఈరోజు పలాసలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని పూలమాల వేసి సంఘీభావం తెలుపుతూ ఇది అందరి ప్రభుత్వం అని చెప్పి తెలియజేయడానికి గర్వపడ